బ్యాక్ టు న్యూస్. రిజర్వ్డ్ స్థానాలపై టీడీపీ దృష్టి సారించింది. అరకు పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్న ఎస్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. ఇంతవరకు వైసీపీ గుప్పెట్లో ఉన్న ఈ సీట్లను దక్కించుకునేందుకు సరికొత్త రాజకీయానికి తెరతీసింది. మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ను బరిలోకి దింపేందుకు సిద్ధమైంది. మరి కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన కిషోర్ రాకతో టీడీపీ మళ్లీ పట్టు సాధిస్తుందా? గిరిజనులను ప్రసన్నం చేసుకుంటుందా? కిషోర్ ద్వారా టీడీపీ తన లక్ష్యాన్ని సాధిస్తుందా? వాచ్ ది స్టోరీ. 2018 ఎన్నికల్లో అరకు ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. అలాగే అరకు పార్లమెంటు పరిధిలో పాలకొండ, కృపాం, పార్వతీపురం, సాలూరు, అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం శాసనసభ స్థానాలున్నాయి. వీటిల్లో ఒక్క పార్వతీపురం తప్ప మిగిలిన స్థానాలన్నీ కూడా వైసీపీనే కైవసం చేసుకుంది. తదనంతర పరిణామాలతో అరకు వ్యాలీ, పాడేరు, రంపచోడవరం శాసనసభ్యులు టీడీపీలోకి జంప్ అయ్యారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఏజెన్సీ స్థానాలన్నింటినీ వైసీపీ ఎగరేసుకుపోయింది. గిరిజన ఓటర్లంతా వైసీపీ వైపే మొగ్గు చూపారు. ఇది టీడీపీకి మింగుడుపడని పరిణామమే. వైసీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు కొంతమంది టీడీపీలోకి జంప్ అయినా ఓటర్ల నాడి మాత్రం వైసీపీకే ఫేవర్ అన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఈసారి మాత్రం గిరిజన ఓటింగ్ను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్ని తమ పార్టీలోకి తెచ్చుకున్న దేశం నేతలు ఓటర్ల నాడిని తమ వైపు తిప్పుకోవడం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో గిరిజనంలో మంచి పలుకుబడి పట్టున్న నేతను ఈసారి బరిలో దించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్కు గాలం వేసి విజయం సాధించింది. వైసీపీకి కంచుకోటైన అరకు ఎంపీ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న సంకల్పంతో కిషోర్ చంద్రదేవ్ను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా కురుపం జమీందారైన కిషోర్ చంద్రదేవ్కు ఏజెన్సీ ప్రాంతంలో మంచి పట్టుంది. గిరిజన ఓటింగ్ను ఆకర్షించగల నేతగా ఆయనకు పేరుంది. గిరిజన సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తేవడంలో ఆయన చాలా కృషి చేశారు. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా 5 సార్లు లోక్సభ సభ్యుడిగా, 1 సారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో ఆయన అరకు ఎంపీగా ఎన్నికవగా 2014 ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. సమైఖ్యాంధ్ర ఉద్యమం కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోవడంతో కిషోర్కు ఓటమి తప్పలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధపడుతుండడం చర్చనీయాంశమైంది.